గౌరవనీయులు బివి రాఘవల్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ఈ సదస్సు మీద చేసిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు రాఘవల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు భారత రాజ్యాంగానికి సంబంధించి 1973 లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అంటే కరెక్ట్ గా 50 ఏళ్ళు ఇప్పటికీ ఆ తీర్పు రిలెవెన్స్ కలిగి ఉంది కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే ఒక ఫేమస్ కేసు బహుశా రాజ్యాంగం అమల్లోకి వచ్చాక గొప్ప కేసుల్లో అది ఒక కేసు ఆ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడానికి వీల్లేదు అని చెప్పి ఆ మౌలిక స్వరూపంలో 5 అంశాలు చెప్పింది ఒకటి ఫెడరలిజం అంటే సమాఖ్య విధానం కేంద్ర రాష్ట్ర అధికారాలు రెండు సెక్యులరిజం అంటే లౌకిక విధానం మూడు పార్లమెంటరీ డెమోక్రసీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నాలుగు సామాజిక న్యాయం ఐదు న్యాయశాఖ స్వతంత్రం ఈ 5 అంశాలు రాజ్యాంగ మౌలిక అంశాలుగా చెప్పి వీటిని మార్చడానికి వీల్లేదు ఎవరు వచ్చినా సరే అని చెప్పి ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 నుంచి ఈ రోజు దాకా అంటే ఈ 9 ఏళ్ళు ఈ 5ట్ని మార్చడానికి ప్రయత్నించారు మొత్తం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తాం రాజ్యాంగ మౌలిక స్వరూపం గనుక దెబ్బతింటే ఈ దేశ భిన్నత్వం ఈ దేశానికి ఒక భిన్నత్వం ఉంది ఒక సాంస్కృతిక వైవిధ్యం ఉంది ఈ దేశంలో ఆ మొత్తం కూడా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈ దేశంలో ఒక నష్టం ఇప్పటికే జరిగింది బ్రిటిష్ వాళ్ళు కూడా మతతత్వాన్ని రెచ్చగొట్టి విభజించు పాలించు పేరుతో ఆ రోజు చేసిన మతతత్వం 1947లో దేశ విభజనకు దారితీస్తుంది మనందరికీ తెలుసు అలాంటి నష్టం మళ్ళీ జరగకుండా ఉండాలి కానీ భారతీయ జనతా పార్టీ అనే పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ రూపం ఆర్ఎస్ఎస్ ఒక ఐడియాలజీ ఉంది వీడి సావర్కర్ ఖచ్చితంగా 100 ఏళ్ల క్రితం ఒక పుస్తకం రాశాడు హిందుత్వ అనే పుస్తకం వీడి సావర్కర్ ఏమి జాతీయోద్యమంలో పాల్గొలేదు హిందుత్వ పుస్తకంలో ఆయన ఆ ఫిలాసఫీ ఒకటే ఇది హిందూ దేశం హిందువుల ఆధిక్యత ఉండాలి హిందూ రాష్ట్రంగా ఇది ఉండాలి రాష్ట్రం అంటే అలా భాషలో దేశం అని హిందూ రాష్ట్రంగా ఉండాలి అని వీడి సావర్కర్ హిందుత్వాలో ఆ పుస్తకంలో ప్రస్తావించాకే 1926లో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది గోల్వాల్కర్ కానీ వాళ్ళ గురువు గోల్వాల్కర్ హెక్టేవర్ వాళ్ళు రాసిన పుస్తకాలన్నీ వాళ్ళు పుస్తకం రాశారు ద బంచ్ ఆఫ్ థాట్స్ అని చెప్పి ఆ పుస్తకానికి హిట్లర్ ఒక పుస్తకం రాశాడు జర్మన్ నియంత హిట్లర్ మీనీ క్యాంప్ అని ఈ రెండింటికి కూడా పోలికొంది రెండింటిలో ఒకటే సిద్ధాంతం జర్మన్ ఆధిక్యత ఉండాలి హిట్లర్ సిద్ధాంతం హిందూ ఆధిక్యత ఉండాలి గోల్వాల్కరు హెక్టేవర్ చెప్పేటటువంటి సిద్ధాంతం ఇది అమలు చేసుకునే అవకాశం ఇన్నేళ్ల కాళ్ళకి లభించింది పూర్తి మెజార్టీ రావడంతో వాళ్ళకి లభించింది దానిలో భాగంగానే ఇప్పుడు వాళ్ళు చేసేటటువంటి పనులన్నీ కూడా మొత్తం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 9 ఏళ్లలో ఏ ప్రధాన నిర్ణయం చేసినా ఆ నిర్ణయం యొక్క సారాంశం హిందువుల్ని ముస్లిముల్ని విడగొట్టడం వాళ్ళు హిందువులు మనం హిందువులం వాళ్ళు ముస్లిములు అనే చెప్పారు జమ్మూ కాశ్మీర్కి 370వ నిబంధన రద్దు చేశారు 370వ నిబంధన రాజ్యాంగ పరిషత్ ఇచ్చినటువంటి హక్కు జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు దాని మీద మీరు కోర్టులో వాదనలు జరుగుతున్నాయి మీరు చూస్తూ ఉంటారు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు జమ్మూ కాశ్మీర్కి 370వ నిబంధన కానీ ఈరోజు జమ్మూ కాశ్మీర్ 370వ నిబంధన రద్దు చేయటమే కాకుండా కాశ్మీర్కి రాష్ట్ర ప్రతిపత్తి కూడా లేకుండా చేశారు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది ఒక రాష్ట్రం కూడా కాదు కేవలం కేంద్రపాలిత ప్రాంతం దుర్మార్గం ఇది ఈరోజు కాశ్మీర్ వెళ్ళి భూములు కొనుక్కోవచ్చు ఇంకోటి చేయొచ్చు దానిలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం
ముస్లింలు ఉన్నటువంటి కాశ్మీర్ కి ఎందుకు 370 ఉండాలి అనే చెప్పటం. ఆ తర్వాత మీ అందరికి గుర్తుండి ఉంటుంది కరోనా సమయంలో సిఐఏ ఎన్ఆర్సి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పౌరసత్వ సవరణ చట్టం నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఈ పదాలన్నీ మీరు విన్నారు. మనం చాలా ఉద్యమాలు చేస్తాం. వాటి ఉద్దేశం కూడా ప్రపంచంలో భూమి మీద ఎక్కడ పౌరసత్వం మతం ఆధారంగా ఇవ్వటం జరగదు. పౌరసత్వం పుట్టుక ఆధారంగా ఇస్తారు, పౌరసత్వం రక్త సంబంధం ఆధారంగా ఇస్తారు. కానీ ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం హిందువులు అయితే పౌరసత్వాన్ని ఇస్తాం, ముస్లింలు అయితే బయటికి నెట్టేస్తాం. అస్సాంలో వాళ్ళు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ తయారు చేశారు, చేసి కొన్ని వేల మందికి పౌరసత్వం లేకుండా చేశారు. మీరు అది బహుశా ఫాలో అయి ఉంటారు. అలాగే ఈరోజు మిగిలిన దేశం మొత్తం హిందువులు ముస్లింలని ఎలా అయితే విడగొట్టారు, ఈశాన్య ప్రాంతం మనం నార్త్ ఈస్ట్ ప్రాంతం అంటాం, ఈశాన్య ప్రాంతంలో 7 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 7 రాష్ట్రాలని 7 సిస్టర్స్ అంటారు, ముద్దుగా 7 అక్కా చెల్లెళ్ళు. అస్సాం, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, ఈ 7 సిస్టర్స్. ఈ 7 సిస్టర్స్లో ఉండే ప్రజలు ఎక్కువ భాగం తెగలే, గిరిజన తెగలన్నమాట. రాజ్యాంగం ఈ రాష్ట్రాలకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇచ్చింది. అస్సాంలో బోడోలు ఉంటారు, మేఘాలయలో గారోలు కాశీలు ఉంటారు, అట్లాగే మణిపూర్లో ఇందాక రాఘవల్ గారు చెప్పారు మైతేయులు కానీ కుకీలు కానీ నాగాలు కానీ ఉంటారు. ఇప్పుడు అక్కడ బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటంటే రాష్ట్రాల్లో అక్కడున్న ప్రజల్ని హిందువులు క్రైస్తవులు అని ఇడగొట్టు. మిగిలిన దేశంలో ఏ విధంగా అయితే హిందువులు ముస్లింలను ఇడగొడుతున్నారో అక్కడ హిందువులు క్రైస్తవులను అడిగి విడగొట్టారు. అది చూసాం, మైతేయులు 53% ఉంటారు, మైతేయులు హిందువులు, కానీ కుకీలు నాగాలు వాళ్ళు క్రైస్తవులు. ఆ పరమ అది ఎందుకంటే అక్కడ అక్కడ అసెంబ్లీలో మణిపూర్ అసెంబ్లీ 60 సీట్లలో 40 సీట్లు మైతేయులే ఉన్నారు. వాళ్ళు కంప్లీట్గా ఎప్పుడు బీజేపీ అయిపోయి ఉంటారన్నమాట. కాబట్టి గేమ్ ప్లాన్లో వాళ్ళు అక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం 2. ఒకటి మతం ఆధారంగా ప్రజలను విడగొట్టడం, 2 మణిపూర్లో ఉన్న ఖనిజ సంపద కార్పొరేట్లకి కట్టుబెట్టడం. ఇదే ప్లాను వాళ్ళ దేశం అంతా అనుసరిస్తుంది. మీకు 2 ఉదాహరణ చెప్తాను. ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో కులాలు మతాలు జాతులు ఉంటాయి, ప్రాతినిధ్యాన్ని వాటి ఆధారంగా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనందరం చెప్పాం, దళితులు 15% ఉన్నారు, 15% సీట్లు ఇవ్వాలా, గిరిజనులు 6% ఉన్నారు, 6% సీట్లు ఇవ్వాలా, ఇలా మనం మాట్లాడుతున్నాం కదా. ఉత్తరప్రదేశ్లో ముస్లింలు 24%, అంటే ఎక్కువ శాతం. భారతదేశం మొత్తం మీద ముస్లింలు సగటు 13%. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే 403 సీట్లు ఉన్నాయి, అక్కడ ఒక్క సీటు కూడా ముస్లింకి ఇవ్వలేదు. చెప్పారు స్పష్టంగా, యోగి ఆదిత్యనాథ్ స్పష్టంగా చెప్పాడు, ఇవ్వం మాది హిందువులు పార్టీ. ఏమిటి దాని అర్థం? కర్ణాటక అసెంబ్లీకి 224 సీట్లు ఉన్నాయి, 224. కర్ణాటకలో చాలా ప్రాంతాలు ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఉన్నాయి, మీకు తెలుసు, హైదరాబాద్ పక్కన ఉండే ప్రాంతాలు అన్నీ కూడా. కర్ణాటకలో 14% ముస్లింలు ఉన్నారు, 224 కర్ణాటక అసెంబ్లీ సీట్లలో ఒక్క సీటు కూడా ముస్లింకి ఇవ్వలేదు. ఏమిటి దాని అర్థం? అందుకని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని 9 ఏళ్లుగా అమలు చేయడానికి, ప్రజల్ని మతపరంగా చేలగొట్టడానికి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని చొప్పించడానికి అన్ని మార్గాల్లో అన్ని రంగాల్లో సినిమాలతో సహా. కాశ్మీరీ ఫైల్స్ అనే సినిమా ఏమిటి? దానికి నిన్న 1-2 అవార్డ్స్ వచ్చి, సినిమాలతో సహా పాఠ్యపుస్తకాల్లో ఎన్సీఆర్టీ సిలబస్లో మొఘల్స్ చరిత్ర మొత్తం తీసేసారు. మొఘల్ చరిత్ర తీసేసి ఆ 300 ఏళ్ళు ఎవరి చరిత్ర పెడతారు? మరి ఎర్రకోట నరేంద్ర మోడీ తాత కట్టాడా, షాజహాన్ కట్టాడా? ఎర్రకోట ఎవరు కట్టాడో చెప్పాలి కదా.
కాబట్టి మొగల్ చరిత్ర మొత్తం తీసేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. పాఠ్యాంశాలతో సహా ప్రతిదీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకని అనేక రంగాల్లో దీన్ని మనం ఎదుర్కోవాలి. ఒక ఎలక్ట్రోల్ బ్యాటిలే కాదు ఇది. ఏది జరిగినా వాళ్ళ ప్రచారానికి ఉపయోగించుకోండి. చివరి రెండు మాటలు చెప్పి ముగిస్తారు. ఇప్పుడు G20 జరుగుతుంది. మీరు చాలామంది ఆ మాట అండి, అది చాలా నామినల్ విషయం అది. G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 దేశాలు. 1997లో ఆసియా దేశాల ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఆ సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి ఒక 20 దేశాలు G20 అనే ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి. చాలా గ్రూపులు ఉన్నాయి. G15 ఒక గ్రూప్ ఉంది, G77 అనే ఒక గ్రూప్ ఉంది, G7 అనే ఒక గ్రూప్ ఉంది. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అంటాం. అవి సామ్రాజ్యవాద దేశాలు అనమాట. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఆ 7 దేశాలని G7 అంటారు. వాళ్ళు ప్రతి ఏడు మీట్ అవుతారు. ఎక్కడో చోట వాళ్ళు ప్రధానంగా వాళ్ళ వ్యాపారం ఎలా పెంచుకోవాలి, పెట్టుబడిదారు విధానం ఎలా పెంచుకోవాలి చర్చిస్తారు. G20 అనేది ఒక గ్రూపు. ప్రతి ఏడు ఒక చోట జరుగుద్ది. అది లాస్ట్ ఇయర్ ఇండోనేషియాలో జరిగింది, ఈ ఏడు ఇండియాలో జరిగింది. ఈ ఏడు ఇండియాలో జరుగుతుంది కాబట్టి ఇండియా అధ్యక్షుడు అవుతుంది. దానికి పెద్ద ప్రాధాన్యత ఏం లేదు. కానీ ఇప్పుడు అది G20ని అదేదో భూమి పగిలే ఈవెంట్ లాగా ప్రచారం చేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు కూడా దాని మీద పోటీలు పెడుతున్నారు. మీరు ఫాలో అయ్యారు లేదు. అలా ఇప్పుడు చంద్రయాన్ జరిగింది. చంద్రయాన్ మొత్తం ఏదో మోడీ చేసినట్టే ఒక టైప్, ఒక సోషల్ మీడియాలో ఒక పార్ట్ మొత్తం ప్రయత్నం చేస్తుంది. దాని వెనకాల ఎంత కృషి ఉంది. విక్రమ్ సారాభాయ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అన్నమాట విక్రమ్ సారాభాయ్, గ్రేట్ మ్యాన్. జవహర్లాల్ నెహ్రూ స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి మీరు స్పేస్ రీసెర్చ్ ఇండియాలో డెవలప్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఈవాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ విక్రమ్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్ ఆధ్వర్యంలో ఇస్రో ఏర్పడింది. మొదట 5 ఏళ్ళు ఆయనే చైర్మన్. ఆ తర్వాత సతీష్ ధావన్, గొప్ప వ్యక్తి ఆయన కూడా. ఇప్పుడు మనకి శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం ఉంది కదా, దాని పేరు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం అన్నమాట. ఆయన ఒక గొప్ప కృషి చేశాడు. మీరు ఎప్పుడన్నా శ్రీహరికోట వెళ్ళినప్పుడు చూడండి, 1975లో ఆర్యభట ప్రయోగిస్తే దాన్ని ఎడ్ల బండి మీద తీసుకెళ్ళారు. అంటే స్వాలమ్మన మన సైంటిస్టులను ఆ రోజు ప్రోత్సహించి గొప్ప గొప్ప వాళ్ళని వాళ్ళు విదేశాలకు వెళ్లకుండా భారత ప్రభుత్వం ఆనాడు ప్రోత్సహించి ఒక సెల్ఫ్ సఫిషియన్సీతో ఉండే టెక్నాలజీ డెవలప్ అవడానికి కృషి జరిగింది. 75లోనే ఆర్యభట ప్రయోగించబడింది. ఆ తర్వాత చాలా పిఎస్ఎల్వీలు ప్రయోగించబడినాయి. ఆ విధంగా స్పేస్ రీసెర్చ్లో దానికి కొనసాగింపే చంద్రయాన్ 3. అదేమీ చెప్పకుండా అసలు మోడీ అని ఆయనకి లేకపోతే చంద్రయాన్ 3 జరిగేదే కాదు అన్న పత్రంలో నేను కొన్ని పోస్టింగ్లు చూశాను అన్నమాట. అందుకని మనం అతను మాట్లాడవలసిన చోటేమో మాట్లాడు, కానీ తాను చేయకపోయినా ఎక్కువగా మాట్లాడు. ఈరోజు ఇవాళ ఆయన డైరెక్ట్గా అక్కడ బ్రిక్స్ సమావేశానికి వెళ్ళాడు. ఆ డైరెక్ట్గా బెంగళూరు వచ్చి ఇప్పుడు ఆ శాస్త్రవేత్తలందరినీ ఇవాళ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగ యంత్రాంగం మొత్తంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళతో నింపేశారు మొత్తం. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జీలు కూడా చాలామంది, హైకోర్టు జడ్జీలు కూడా చాలామంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చేసారు. ఇస్రో ప్రస్తుత చైర్మన్ కూడా ఆర్ఎస్ఎస్ వాడే, సోమనాథ్. ఆయన వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు చూసారో లేదు, ఇవన్నీ ఎప్పుడో మన వేదాల్లో ఉన్నాయి, ఇప్పుడు బయటకు తీస్తున్నాం మేము అని చెప్పేసి. బట్ రాజ్యాంగ యంత్రం అంటే ఏంటి? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, అట్లానే అనేక రాజ్యాంగ సంస్థలు ఉంటాయి. ఎన్నికల కమిషన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అనేక సైంటిఫిక్ బాడీస్ ఉంటాయి. వాటి నిండా నింపేశారు. అందుకని బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటం, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా జరిగే పోరాటం ఒక ఫిలసాఫికల్ పోరాటం. కేవలం ఎన్నికలే కాదు, అన్ని రంగాల్లో కూడా మనం పోరాడాల్సి ఉంటుంది. తప్పనిసరిగా నాకున్న వ్యక్తిగతంగా ఉన్న నమ్మకం ఏంటంటే భారత ప్రజలు లౌకికవాదానికి కట్టుబడి ఉంటారు. దానికి కావాల్సిన ప్రేరణ మనం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ సార్.